చంద్రబాబు నిర్ణయం వెనుక వైసీపీ చేతికి ప్రచారాస్త్రం తెలుగు రాష్ట్రాలలో టీడీపీ పొత్తులపై చంద్రబాబు తేల్చేశారు తెలంగాణలో ఒంటరి పోరాటమేనని స్పష్టం చేశారు ఏపీలో మాత్రం పొత్తులు ఉంటాయని చెప్పారు బలం కోల్పోయిన తెలంగాణలో ఒంటరిగా బలమున్న ఏపీలో పొత్తులతో చంద్రబాబు వెళ్లడం వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు స్పష్టమవుతోంది బీజేపీ గేమ్లో భాగమా అనే చర్చ మొదలైంది మరి తెలంగాణలో బీజేపీ టీడీపీ వేర్వేరుగా పోటీ చేస్తే పవన్ నిర్ణయం ఏంటి ఏం చేయబోతున్నారు తెలంగాణలో సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు జనసేనతో పాటుగా బీజేపీతోనూ ఖాయమైతే టీడీపీ పొత్తు ఏపీకే పరిమితం కానుంది తెలంగాణలో టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే నష్టపోతామంటూ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు హైకమాండ్ వద్ద మొరపెట్టుకున్నారు దీంతో ఎవరికి వారు వేర్వేరుగానే పోటీకి దిగనున్నారు ఎన్డీఏలో పవన్ భాగస్వామిగా ఉన్నారు కానీ తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు ఇప్పటికే తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ సైతం ఇప్పుడు చంద్రబాబు తరహాలోనే ఒంటరి పోరుకు సిద్ధమవుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఇదంతా పక్కా గేమ్ ప్రకారమే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది టీడీపీ జనసేనతో పొత్తు కారణంగా బీజేపీకి తెలంగాణలో ప్రయోజనం కంటే నష్టం జరుగుతుందనే అంచనా ఉంది ఇదే సమయంలో కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది హ్యాట్రిక్ దిశగా కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు ఈ సమయంలో చంద్రబాబు బీజేపీ పవన్ వేర్వేరుగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంది ఈసారి ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నా కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదనేది వారి తొలి లక్ష్యంగా స్పష్టమవుతోంది దక్షిణాదిన కర్ణాటక తరువాత తెలంగాణలో కాంగ్రెస్ బలపడితే సార్వత్రిక ఎన్నికలలో ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తెలంగాణ తరువాత ఏపీ ఎన్నికలు ఉండడంతో అక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూడు పార్టీలు రెండు విధానాలు అమలు చేయడం కొత్త ప్లాన్ గా కనిపిస్తోంది ఇది సక్సెస్ అవుతుందా వికటిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి తెలంగాణలో లేని పొత్తు ఏపీలో కేవలం జగన్ లక్ష్యంగా మాత్రమే ఉంటుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి అదే జరిగితే వైసీపీకి ఈ అంశం మరో ప్రచార మారే ఛాన్స్ కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు తరహాలో ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కలిపి పోటీకి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు బీజేపీ పొత్తుపై ఏం చేయబోతుందనేది అధికారికంగా స్పష్టత లేదు దీంతో తెలంగాణ ఎన్నికల తరువాతనే ఏపీలో పొత్తుల అంశంపైన స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది